हेलो नमस्ते वेलकम टू आवर चैनल दिस इज सत्या सो ई रोज न्यूज़ अपडेट्स वच्चेसी ई स्थलम मादे అన్యాయంగా లాక్కోకండి అంటూ ఓ కుటుంబం ఆవేదన వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ 50 ఏళ్లుగా నా కుటుంబం ఇక్కడే ఉంటుంది 50 ఏళ్ళ నుంచి కట్టెలు అమ్ముకుంటూ కట్టెలు మా స్థలంలో పెట్టుకొని మేము మా జీవనోపాధిని సాగించుకుంటూ ఉన్నాం మీరు డైరెక్ట్ గా సడన్ గా వచ్చి ఈ ప్రభుత్వ స్థలము ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి అంటే మేము ఎలా ఖాళీ చేస్తాము ఈ స్థలం మాదే అని చెప్పేసి ఒక ఆవిడ వాపోతుందంట సో మరి ఇంతలా చెప్తున్నా కూడా అధికారులు డైరెక్ట్ గా జేసీబీస్ తో వచ్చి ఈ స్థలం ఖాళీ చేసేసేయాలి ఇది ప్రభుత్వ స్థలము సో మీరు ఖాళీ చేయకపోతే గనక బలవంతంగా ఖాళీ చేయాల్సి ఉంటుంది ఖాళీ చేపించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా పాల కేంద్రాన్ని పెట్టబోతున్నాము అంతే కాకుండా ఏదైతే సచివాలయం కట్టాలని నిర్ణయించుకున్నామో దాన్ని కూడా నిర్మించబోతున్నాము సో ప్రభుత్వ స్థలంలో మీరు కట్టెలు పెట్టుకొని ఇన్నేళ్ళు కూడా జీవనోపాధి గడుపుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు ఒక షెడ్యూల్ వచ్చింది కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మీరు ఈ స్థలం నుంచి ఖాళీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు చెప్పడం జరిగింది సో మరి దీని మేరకు ఆవిడ ఎలాంటి కూడా ఒప్పందం లేదు ఎలాంటి షెడ్యూల్స్ కూడా మాకు రాలేదు ఎలాంటి పత్రాలు మాకు రాలేదు సో మేము ఇక్కడి నుంచి ఉంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసిందంట సో ఒక్కవేళ కనుక మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే అంటే ఇక్కడి నుంచి జేసీబీలు తీసుకుని అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మమ్మల్ని ఖాళీ చేయాలి అనిపించుకుంటే మాత్రం నేను ఏదైతే ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఉన్నారో జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీకి నేను కంప్లైంట్ చేస్తాను నాకు న్యాయం కావాలి నా స్థలాన్ని ఆక్రమించుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను గట్టిగా ధర్నాకు దిగుతాను నేను నిరసన చేస్తాను అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఆ మహిళ బట్ అధికారంలో ఉన్న వారు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏ మాత్రం కూడా వినట్లేదట సో దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే బలవంతంగా ఖాళీ చేపించాల్సి ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్పడంతో చేసేది ఏమీ లేక అక్కడ కిరసనాయిలు ఉంటే ఆ కిరసనాయిలు ఒంటి మీద పోసుకొని సో మీరు కనుక వెళ్ళకపోతే నేను కాల్చుకుని నాకు నేను చనిపోతాను అని చెప్పేసి బెదిరించినా కూడా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని ఆపేసి ఆ కిరసనాయిల డబ్బాని పక్కన పడేసి తన కుమార్తెలు వస్తుంటే కూడా చున్నీతో కట్టేసి ఒక్కవేళ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కనుక ఈ చున్నీది కట్టు విప్పేదే లేదు అని చెప్పేసి అధికారులు బెదిరించారట చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాకు న్యాయం జరిగేదాకా ఈ ప్లేస్ నేను విడిచిపెట్టను నాకు న్యాయం జరగాలి నాకు ఈ ప్లేస్ కావాలి ఇది మా స్థలము అని చెప్పేసి ఎంత చెప్తున్నా కూడా జేసీబీస్తో ఆ కట్టెలన్నిటి కూడా విజ్రేపించేసి ఆ స్థలంలో గుంతలు తవ్వుతున్నారట సో మరి ఇంతకీ అసలు ఏం జరిగింది అసలు మరి ఎక్కడ ఈ సంఘటన జరిగింది అని అంటే కర్నూలు జిల్లాలోని గూడూరు మండలంలో ఉన్న గుడిపాడు అనే గ్రామంలో జరిగింది అక్కడ మీనాక్షమ్మ అనే ఒక ఆవిడ స్థలంలో ప్రభుత్వం అధికారులు వచ్చి మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేయాలి ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని పాల కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం నిర్మించబోతున్నాము అని చెప్పేసి చెప్తే ఆ ఆవిడ ఇది మా స్థలము అని చెప్పేసి ఎంతగా బతిమిలాడినా కూడా అధికారులు వినలేదు అక్కడి నుంచి ఆమెని ఖాళీ చేపించడం జరిగింది మరి దీన్ని పరిశీలించగా తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో గీతా ప్రియదర్శి అనే ఒక ఆవిడ తహసీల్దారిగా ఉంది ఆమె మొత్తం పరిశీలించిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలం అని ఆ ఏదైతే ఒక ఆవిడ ఇది మా స్థలం అని చెప్పేసి మీనాక్షమ్మ అంటుందో దాని తన స్థలం కాదని సో దయచేసి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేపించాలి అని అంతేకాకుండా ఒకవేళ కనుక ఆ స్థలం ఏదైతే వాళ్ళు ఉంటున్న స్థలము ఆమె స్థలంగా ఏదైనా పత్రాలు తెచ్చినా కానీ ఏదైనా నిర్ధారణ చేసి ఒకవేళ ఆ స్థలం తనదైతే కనుక వేరే దగ్గర స్థలం అందేలా చూసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో మరి నిజానికి ఏదైనా స్థలం చూపిస్తారా లేదని అంటే అలా అన్యాయంగా వదిలేస్తారా అనేది ముందు ముందు తెలియబోతుంది సో ఎస్ ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్